आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। शहर मगथल में लाइसेंस ना रखने वाले 6 दवाखानों पर महकुमा सेहत DMHO की जानिब से छापे और सीज। तेलंगाना भर में महकुमा सेहत आमा के डायरेक्टर डॉक्टर जी श्रीनिवास की हिदायत पर कल शाम शहर मगथल में भी बगैर इजाजत से चलाए जाने वाले 16 दवाखानों और लैब टेक्नीशियन पर जिले मेडिकल ऑफिसर राम मनोहर ने दीगर अमला के हमराह तनाखी करते हुए 6 अस्पतालों को सीज कर दिया। इस मौके पर उन्होंने बताया कि 7वीं 10वीं जमात पढ़कर लोग तिब्बी प्रैक्टिस कर रहे हैं, जिससे आवाम की सेहत मुतासिर हो रही है। इंतबाह देते हुए कहा कि अगर कोई बगैर लाइसेंस के दवाखाना चलाएंगे तो इन पर सख्त कार्रवाई और मुकदमात दर्ज किए जाएंगे। जिन लोगों के दवाखाने सीज किए गए हैं, इनको चाहिए कि फौरी नोटिस का जवाब दे। इस मौके पर डिप्टी DMHO शैलेजा हनुमंतो नरेंद्र, डॉक्टर रहमत, रघुवेंद्र कुमार के अलावा पुलिस अहलकार मौजूद थे। मगथल से मोहम्मद रहमत अली की रिपोर्ट। రిజిస్ట్రేషన్ ఉంటే మాత్రం ఇమీడియట్ గా మేము సీజ్ చేసేస్తున్నాం. అదే తరుణంలో అదే విధంగా మేము ఈ రోజు మొత్తం 16 హాస్పిటల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. 16లో 2 డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. ఇందులో 6 హాస్పిటల్ మాత్రమే సీజ్ చేయడం జరిగింది. ఏదైతే డాక్టర్ వారు 6 హాస్పిటల్స్ వాళ్ళకి పర్మిషన్స్ లేవు, వాళ్లకు రిజిస్ట్రేషన్ పర్మిషన్ కానీ వాళ్ళకి క్వాలిఫైడ్ డాక్టర్ అని చెప్పి సర్టిఫికేట్స్ లేవు కాబట్టి సీజ్ చేయడం జరిగింది. ఈరోజు సీజ్ చేసిన హాస్పిటల్ వాళ్ళను వాళ్ళకి మేము నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ వాళ్ళ సమాధానం ఏవైతే ఇస్తారో ఆ నోటీస్ సమాధానాన్ని బట్టి రిలీజ్ చేయాలన్నా అసలు వాటికి లైసెన్సే లేదు కాబట్టి వాళ్ళకి మేము రిలీజ్ చేసే పరిస్థితి ఉండదు. తర్వాత ఒకవేళ వాళ్ళు రిలీజ్ చేయించుకున్నా వాళ్ళకి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్ కాని వాళ్ళు కాబట్టి వాళ్ళకి రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు కాబట్టి అన్క్వాలిఫైడ్ కాబట్టి క్రాక్స్ కాబట్టి వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ ఉండదు. కాబట్టి వాళ్ళు ఇక్కడ ముందు వాళ్ళకి హాస్పిటల్ పర్మిషన్ ఇవ్వడానికి వీలు లేదు. వాళ్ళకు నాలెడ్జ్ పెట్టకుండా వాళ్ళు చీజ్ చేశారు కాబట్టి రేపు ఒకవేళ వాళ్ళు ఓపెన్ చేస్తే ఏం పరిస్థితి ఏర్పడుతుంది? అట్లా ఓపెన్ చట్టపరంగా తప్పైతుంది, అట్లా ఓపెన్ చేయరు. ఆల్రెడీ మేము రేపు నోటీస్ ఇస్తాం. మేము నోటీస్ ఇచ్చిన తర్వాత నోటీస్ వాళ్ళు సమాధానం చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళ సమాధానాన్ని బట్టి వాళ్ళు బాండ్ పేపర్ ఇస్తారు మాకు. ఇంకోసారి మేము ఇట్లా హాస్పిటల్ రన్ చేయము, మేము డాక్టర్లు కాదు కాబట్టి మాకు MBBS కానీ BIMS కానీ BHM డిగ్రీ BIMS ఉన్నా BHMS ఉన్నా MBBS ఉన్నా వాళ్ళకు అర్హత సర్టిఫికేట్ ఉండాలి. వాళ్ళకి రిజిస్టర్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉండాలి హాస్పిటల్, అయితేనే వాళ్ళు కూర్చుంటారు. కొత్త డాక్టర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వేరే వాళ్ళ పేరు వేరే వేరే రాష్ట్రాల నుంచి డాక్టర్లు తీసుకొచ్చి నడిపిస్తున్నారు. కానీ అటువంటి డాక్టర్లు ఇండియాలో ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ చేసుకునే ముందు మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వాళ్ళ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయాలి. అది పరిస్థితి చాలా ఉన్నాయి. ఈ 16 తోటే కాదు, ఈ మొత్తంలో దాదాపు 30 పైన హాస్పిటల్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకో రోజు వస్తాను నేను. ఇంకో రోజు వచ్చి అసలు ఏవైతే చట్టపరంగా నడవట్లేవో, ఎవరైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ కారో వాళ్ళ మీద చట్టపరంగా నేను చర్య తీసుకుంటాను. సరే, ఈ తనిఖీల్లో ఏ సిబ్బంది అంటే ఏ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు? ఈ తనిఖీలో మా హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున నేను డాక్టర్ రామ్ మనోహరరావు DMHO, మా డిప్యూటీ DMHO డాక్టర్ శైలజ గారు, ఆ తర్వాత మా మాస్ మీడియా ఆఫీసర్ హనుమంతు, తర్వాత మా ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ రవీందర్, డాక్టర్ రహమత్, డాక్టర్ రాఘవేంద్ర కుమార్, మేము 6 టీమ్గా ఫామ్ అయి అందరం ప్రతి ఒక్క ఈ హాస్పిటల్ క్షుణ్ణంగా పరిశీలించి సీజ్ చేయడం జరిగింది.